ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. అనూష అనేటువంటి అమ్మాయి చక్కగా చదువుకుంటుంది, చదువు పూర్తయింది. ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలని చెప్పని ప్రయత్నాలు చేసి ఆస్ట్రేలియా వెళ్ళటానికి వీసా సంపాదించుకుంది. అక్కడ యూనివర్సిటీలో సీటు కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళమ్మ నాన్న కాకతాళీయంగా ఒక సంబంధాన్ని చూశారు. అది చాలా మంచి సంబంధం. ఆ అబ్బాయి జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద పోస్టు. ఈ అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది, తర్వాత ఇక్కడ ఇండియాలోనే చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ సుధీర్ అనే అబ్బాయితోటి ఈ అమ్మాయి వివాహాన్ని నిశ్చయం చేశారు. ఈ అనూష నాకు పెళ్ళి వద్దంటే వద్దు, నేను చదువుకుంటాను, నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి అని చెప్పని గట్టిగా పట్టుబట్టింది. కాదమ్మా, మంచి సంబంధం, మేము పెద్దవాళ్ళం అవుతున్నాం, నువ్వు చక్కగా పెళ్లి చేసుకో, అబ్బాయి ఇష్టపడితే నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకో, మాకు అభ్యంతరం లేదన్నారు. సరే, ముహూర్తం కోసం రెండు జాతకాలని సిద్ధార్థ గారి దగ్గర తీసుకొచ్చారు. సిద్ధార్థ గారు చెప్పారు ఇద్దరు జాతకాలు కలవలేదు, వీళ్ళిద్దరూ ఒక గంట కూడా అన్యూన్యంగా ఉండలేరు, ఈ సంబంధం వాపసు చేయండి అని చెప్పన్నారు. సరేనని చెప్పని ఓ నిన్నకి వచ్చి సంబంధం డ్రాప్ అవుదాం అనుకున్న టైంలో వాళ్ళ ఇంటి పక్కన గుళ్ళో ఉన్నటువంటి ఒక పూజారి ఒక ఆయన ఉండి, ఈ సంబంధం బాగా కలిసిందండి, మీకు ఎవరు చెప్పారంటే తెలియదు కానీ ఇద్దరు చాలా బ్రహ్మాండంగా ఉంటారు, పెళ్లి చేయండి అని చెప్పారు. సరే, ఆ మాట కోసం ఎదురు చూస్తున్న ఈ అనూష వాళ్ళమ్మ నాన్న సుధీర్కి ఇచ్చి ఈ అమ్మాయిని వివాహం చేశారు, వాళ్ళిద్దరికి వివాహం చేశారు. సుధీర్ జాతకంలో కుజమార్దశ నడుస్తుంది, కుజుడు చాలా క్రూరమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ అనూష జాతకంలో నీచపడ్డటువంటి గురు మార్దశలో రాహు యొక్క అర్ధదశ నడుస్తుంది. వివాహమైంది, కాపురానికి పంపించారు. కాపురం చెన్నైలో కాపురం పెట్టారు, వివాహం చేశారు, వాళ్ళ ఊరికి పంపించారు. అక్కడించి ఉద్యోగం చేస్తున్న చోట పట్టణంలో ఇద్దరు కాపురానికి దిగారు. ఆ ఊళ్ళో కూడా వాళ్ళకు సొంత ఇల్లు ఉంది. సుధీరు అనూష ఒకరోజు అన్యోన్యంగా ఉన్నారు. రెండో రోజు నుంచి భార్యని సతాయించడం, నాకంటే ముందు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసావు, వాళ్ళెందుకు నీకు నచ్చలేదు, అది ఇది అని. నేనే సంబంధాలు చూడలేదు, మొదటి సంబంధం మీరు చూశారు, మా వాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు అని ఏదో విధంగా సూటి పోటీ మాటలు మాట్లాడటం ప్రారంభించాడు. అట్లా ఒక వారం గడిచింది. భార్యాభర్తల మధ్య సంసారం లేదు, అతను సంసారానికి పనికిరాడు సుధీరు. భార్య మీద అనుమానం, రోజు తాగి రావడం, కొట్టడం. ఈ కొట్టడం ఎంత పరాకాష్ట కలిగిందంటే బట్టలు ఇప్పదీసి బెల్ట్ తీసుకొని కొట్టడం, ఒళ్ళంతా కూడాను దెబ్బలు తాకి ఎర్రగా రక్తం వచ్చినట్టు కదిపోయిట్టుగా తయారు పరిస్థితి తయారైంది. ఈ చిత్రంత పరిస్థితిలాక వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది, జరిగిందంతా చెప్పింది, దెబ్బలన్నీ చూపించింది. వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ సుధీర్ వాళ్ళ ఊరికి వచ్చి సుధీర్కి అప్పగించారు. నాయన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, కొట్టవాక, అది పద్ధతి కాదు అని వాళ్ళు చెప్పాల్సి ఏదో చెప్పారు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ అదే ప్రవర్తన. మళ్ళీ నెల తిరగక ముందు అమ్మాయి ఇచ్చింది, ఈసారి సూదులతో కాల్చినటువంటి దెబ్బలు చూపించారు. సూదులతో కాల్చాడు ఇక్కడ, ఒళ్ళంతా సూదులతో కాల్చినటువంటి బొబ్బ చూసి వాళ్ళ అమ్మ నాన్నకి ఏమైనా కామన్ సెన్స్ ఉందండి, పరుగు పోతుందమ్మా మొగుడి దగ్గర చూస్తే
అని చెప్పి నీ అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ దించారు. వాళ్ళు ఇచ్చే మళ్ళీ కొట్టడం సూదుతో కాల్చడం చేస్తున్నారు. ఇదంతా కూడాను ఆ ఇంటికి పక్కన ఉన్నటువంటి మేడ మీద గదిలో ఉన్నటువంటి కళ్యాణ్ అనే అబ్బాయి రోజు చూస్తున్నాడు ఈ విషయం అంతా. ఈ సుధీర్కి ఈ క్యాంప్ వెళ్తాడు నెలలో ఒక వారం రోజులు. అప్పుడు కలిశాడు, ఏంటండి మీ పరిస్థితి ఇట్లా ఉందని. సరే ఇక తనతో ఎవరు మాట్లాడేవాడు ఎవరు లేదు కాబట్టి కళ్యాణ్తో చెప్పింది, ఈ రకంగా మా అమ్మ నాన్న చేశారు, నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, వీసా కూడా తెచ్చుకున్నాను, నా బతికిట్ట నాశనమైపోయింది అని చాలా బాధపడింది. అతను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సరే ఏదో విధంగా ఆలోచన చేసి నాకు ఈ నరకం తప్పించు కళ్యాణ్ అని కొన్నాళ్ళ తర్వాత ప్రాధాన్యపడి అడిగింది. సరేనన్నాడు కళ్యాణ్. తను ఆస్ట్రేలియా వెళ్ళడానికి అవసరమైనటువంటి వీసాని ఏర్పాటు చేసుకున్నాడు. మనం పని చేద్దాం, మీ ఆయన క్యాంప్ వెళ్ళిన తర్వాత నీకు ఆస్ట్రేలియా వీసా ఉంది, నాకు ఉంది, టికెట్ బుక్ చేసేస్తాను, ఇద్దరు చెప్పకూడదు ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా మనం బతకచ్చు, ఈ దుర్మార్గం చేసే బారి నుండి నేను రక్షిస్తానని చెప్పి అన్నాడు. సరే చాలా సంతోషపడింది. రేపు లేదు ఎల్లుండి ఆస్ట్రేలియా వెళ్దామని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నారు. అదే రోజు సుధీర్ క్యాంపు కూడా ఉంది. ఆ ముందు రోజు ఏం చేశాడు, భార్యని బెల్ట్ తీసుకొని చితగొడుతున్నాడు తాగొచ్చి. ఇక అనూషకి విసుగు పుట్టిపోయింది, భరించలేక అక్కడ అప్పుడాల కర్ర ఉంటేను తీసుకొట్టింది. పొరపాటు ఏంటంటే నుదుటి మీద తగిలి తలకాయ రెండు వచ్చిలైంది, అక్కడే స్పాట్లో చనిపోయాడు. వెంటనే కళ్యాణ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి విషయం చెప్పింది కళ్యాణ్ ఇంట జరిగిందని. కళ్యాణ్ వచ్చి చూశాడు, ఏమొద్దు నువ్వు బట్టలు సర్దుకు అర్జెంటుగా వెళ్ళిపోదామన్నాడు. బట్టలు సర్దుకుంది, వీసా తీసుకుంది, అంతకుముందు టికెట్ కూడా బుక్ చేశాడు. ఏమి ఆలోచన లేకుండా వెళ్ళిపోదామని అనుకున్నారు కదా, చక్కగా ఎవరికి చెప్పకుండా ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో వాళ్ళమ్మ నాన్నకి తెలియని కూడా తెలియదు, ఫోన్ కూడా చేయలే. అక్కడికి వచ్చి పరిస్థితి చూసి పోలీసులు రిపోర్ట్ రాసుకున్నారు. ఆ అమ్మాయిని బలవంతంగా కొట్టాడు, అందుకే చనిపోయాడు అని. ఆ కేసు అంతతో క్లోజ్ అయిపోయింది. ఈ అమ్మాయి జీవితం ఈ గురుమార్ దశ రాఘుమార్ దశ అయిపోయి శనిమార్ దశ వచ్చింది. చక్కగా కళ్యాణ్ తోటి వివాహం చేసుకుంది, అక్కడ ఇద్దరు చెరువుకు ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు. కనుక ఏంటంటే జ్యోతిష్య ప్రకారం ఈ జాతకం కలవలేదు అని చెప్పారంటే విత్తన బాధలు పెట్టుకోకుండా నా విషయాన్ని వింటే ఇలాంటి సంఘటనలు జరగవు. సర్వే జనా శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.